నిన్న జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. షార్జా గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఏబి డెవిలియర్స్ ఒక విధ్వంసమే సృష్టించాడు. బెంగళూరు టీం నిన్న ఆ స్కోర్ చేసిందంటే దానికి ముఖ్య కారణం ఏబి డెవిలియర్స్. ఎందుకంటే అతను క్రీజ్లోకి వచ్చే ముందు వరకు వాళ్ళు బౌండరీలు కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఏబి డెవిలియర్స్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే వాళ్ళ రన్ రేట్ మొత్తం మారిపోయింది. అతన్ని క్రికెట్ చరిత్రలో ఎందుకు 360 డిగ్రీస్ ప్లేయర్ అని అంటారో, అలాగే ఎందుకు సూపర్ మ్యాన్ అంటారో ఇంకొకసారి నిరూపించాడు ఏబి డెవిలియర్స్. 33 బంతుల్లో 73 పరుగులు కొట్టాడు. ఇక ఆ తర్వాత బౌలర్స్ తమ పని ముగించారు. అయితే ఈ మ్యాచ్లో ఏబి డెవిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో ఏబి డెవిలియర్స్ క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఏబి డెవిలియర్స్ కి ఇది 22వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే. ఇప్పటి వరకు ఈ రికార్డ్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. యూనివర్సల్ బాస్ కు ఇప్పటి వరకు 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. ఏబి డెవిలియర్స్ దాన్ని బద్దలు కొట్టి 22వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్లు కొనసాగుతున్నారు. ఇక ఈసారి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. ప్రస్తుతం వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ 7 గేమ్స్ లో కేవలం 3 గేమ్స్ గెలిస్తే చాలు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఖాయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.